నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను స్వాతి. ఇక ముందు బుల్టెన్లోని హెడ్లైన్ చూద్దాం. డీటెయిల్ చూస్తే పార్లమెంట్ ఎన్నికలు రేవంత్గా పరీక్షగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలవాలని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ వెనుకబడిన నియోజకవర్గాల్లో దూకుడు ప్రసంగాలతో పార్టీని ఎన్నికల రేసులోకి తీసుకువస్తున్నారు. తాజాగా నిజామాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గ సభలో పాల్గొన్న రేవంత్ తన ప్రసంగంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్లో జీవన్ రెడ్డిని గెలిపించుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రసంగించారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఒప్పించి కేంద్ర మంత్రిగా చేసే బాధ్యత తలదట్టు హామీ ఇచ్చారు. రెండు వేల 2014-19 నిజామాబాద్లో పసుపు రైతుల మద్దతుతో ఒకసారి కవిత, మరోసారి ధర్మపురి అరవింద్ గెలిచారు. కానీ పసుపు బోర్డు విషయంలో ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. దీంతో జీవన్ రెడ్డిని కేంద్ర వ్యవసాయ మంత్రిని చేస్తానని రేవంత్ ప్రకటించడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పటికే పసుపు బోర్డును ప్రకటించినందున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానిని ఏర్పాటు చేసి తమ ఖాతాలో వేసుకోవాలని రేవంత్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ మూతబడిన చక్కెర కర్మాగారం కూడా సెప్టెంబర్ 17లోగా తెప్పిస్తానని డెడ్లైన్ పెట్టి మరీ హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలతో నిజామాబాద్లో బీజేపీ దూకుడుకు చెక్ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.